ఫ్రమ్ ఈరోజు ఒక బేసిక్ లైక్ హ్యాండ్ ఫింగర్ ఎలా చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం సో నేను తీసుకున్న రెఫరెన్స్ వచ్చి ఏంటంటే ఈ హ్యాండ్ని తీసుకుని నేను ఫస్ట్ ఒక ఫింగర్ని ఎలా చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం సో ఐ గో విత్ మాయా టుడే సో మాయాలో ఏంటంటే మనకి ఈజీగా క్యారెక్టర్ మోడలింగ్స్ కానీ ఫేసెస్ కానీ లేకపోతే ఇన్ని ఎనీ అదర్ రిలేటెడ్ అనోటోమీ రిలేటెడ్ డిజైనింగ్ చేయడానికి కొద్దిగా ఫాస్ట్ అండ్ క్విక్గా పనిచేసే సాఫ్ట్వేర్ వచ్చే మాయా సో మాయాలో వెన్ ఐ గో ఫర్ పాలీ మోడలింగ్ సో పాలీ మోడలింగ్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఏవైతే స్ట్రక్చర్ లైక్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ రిలేటెడ్ యూర్ బిల్డింగ్ రిలేటెడ్ త్రీ డి రిలేటెడ్ ఏదైనా సరే హౌసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఈ రిలేటెడ్ పాలీని యూజ్ చేసుకుని బిల్డ్ చేయొచ్చు సో ఐల్ గో ఫర్ బాక్స్ నా సో బాక్స్ తీసుకోగానే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అల్ జస్ట్ స్కేల్ ఇట్ ఆఫ్ సో ఇలా స్కేల్ చేసుకున్న తర్వాత మాయాలో సో ఐ మీన్ ద ప్రెస్పెక్టివ్ వ్యూ నా సో ప్రెస్పెక్టివ్ వ్యూలో నేను ఎనీ డైరెక్షన్ ఐ కెన్ రోడ్ ఇట్ స్పేస్ బర్క్ రోడితే నార్మల్గా మనకి ఫోర్ వ్యూస్ కనిపిస్తాయి సో మాయాలో రీఫ్రెష్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చి ఏంటంటే యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ఫోర్ వ్యూస్ దట్ ఈస్ అ రీఫ్రెష్ బటన్ ఫర్ మాయా సో మోస్ట్లీ నేను ప్రెస్పెక్టివ్ వ్యూలోనే వర్క్ చేస్తాను

ఫింగర్ టిప్ ఎప్పుడు కూడా ఎడ్జ్ వచ్చేసరికి కొద్దిగా థిన్కి కంప్రెస్ అవుతుంది అంటే ఎడ్జ్లో ఉన్నంత థిక్నెస్ మనకి ఫింగర్ టిప్కి వచ్చేసరికి అంత థిక్నెస్ ఉండదు సో ఇన్ ద సేమ్ వే నేను ఫస్ట్ ఫింగర్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ నేను చేయాల్సిన థింగ్ ఏంటంటే అల్ గో ఫర్ ఫేసెస్ ఫస్ట్ సో ఈ ఫేసెస్ దగ్గరికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఐ టేక్ దిస్ ఫేస్ అండ్ ఐ జస్ట్ డిలీట్ దిస్ వన్ సో ఇలా డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఐ జస్ట్ వాంట్ టు ఇన్సర్ట్ హెచ్ లూప్స్ సో అంటే నేను ఫింగర్కి ఎక్కడెక్కడ నాకు లూప్స్ కావాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఫింగర్స్కి ఒక వన్ అండ్ టూ లైన్స్ ఉంటాయి మనకి సో ఈ జాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి వీ హ్యావ్ టూ లైన్స్ సో ఆ టూ లైన్స్ని యాడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఐ టేక్ ద ఈక్వల్ డిస్టెన్స్ ఇన్సర్ట్ హెచ్ లూప్ టూల్ సో ఇక్కడ ఒక లూప్ యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ ఒక లూప్ యాడ్ చేస్తాను సో ఈ లూప్ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఫింగర్ని ఏంటంటే రౌండ్ చేసుకోవాలి సో దాని గురించి నేనేం చేస్తా అంటే మిడ్లో ప్లస్ మార్క్లో నేను లూప్స్ యాడ్ చేసుకుంటాను అండ్ మేక్ షోర్ దట్ ఎడ్జ్ అంటే హెడ్జ్ లూప్లోకి వెళ్ళి డబల్ క్లిక్ చేస్తే ఎంటైర్ ఎడ్జ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది అయిన తర్వాత మేక్ ద ఎడ్జ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ సో మీరు ఇలా అయినా చేసుకోవచ్చు ఇఫ్ నాట్ యూ హ్యావ్ ఎన్ ఈజీ మెథడ్ దట్ అల్ షో యూ డైరెక్ట్గా మీరు బాక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే కంట్రోల్ ఏ ప్రష్ చేస్తే యూల్ గెట్ ద ఇన్పుట్స్ అంటే టూ టైమ్స్ ప్రష్ చేయండి విల్ గెట్ ద ఇన్పుట్స్ ఇయర్ సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నేను హైట్ వైజ్గా నేను దీన్ని పెంచుతాను సో అంటే ఈక్వల్గా మీరు లూప్స్ పెట్టలేను అనుకుంటే కనుక దిట్ ఈస్ అ ఈజీ వే టు డూ సో ఇక్కడ ఏం చేస్తాను హైట్ పెంచిన తర్వాత డివిజన్స్ సో నాకు ఇక్కడ డివిజన్స్ ఎన్ని కావాలి వన్ అండ్ హైట్ డివిజన్స్ వచ్చేసరికి టూ అండ్ డెప్త్ డివిజన్ వచ్చేసరికి అగైన్ నేను టూ పెడతాను సో టూ త్రీ టూ సో విత్ డివిజన్స్ వచ్చి టూ హైట్ డివిజన్స్ వచ్చి త్రీ అండ్ డెప్త్ డివిజన్స్ వచ్చి టూ అగైన్ సో ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ డూ అల్ జస్ట్ ఆఫ్ ది గ్రిడ్ బికాస్ నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అల్ జస్ట్ ఆఫ్ ది గ్రిడ్ సో గ్రిడ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు క్లియర్ వ్యూ అనేది కనిపిస్తుంది సో బాక్స్ అనేది మీరు ఈక్వల్ విత్ అండ్ డెప్త్ రిలేటెడ్లో మీరు పెంచాలనుకుంటే యూ కెన్ గో ఫార్ టూ అండ్ ఈవెన్ యూ కెన్ గో ఫర్ టూ సో ఇట్ బికమ్స్ మోత్క సో దాని బదులు వన్ పాయింట్ ఫైవ్ అండ్ గో ఫర్ డెప్త్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ కింద పెట్టుకోవచ్చు సో దిస్ ఇస్ ద మినిమం బేసిక్ సైజ్ దట్ యూ కెన్ కీప్ టూ అండ్ వాంట్ ఇఫ్ యూ వాంట్ లిటిల్ బిట్ లెస్ అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ టూ ఆల్సో వన్ పాయింట్ టూ అండ్ వన్ పాయింట్ టూ సో బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఐ గో గూ ఫర్ టాఫ్ యూ నా టాఫ్ యూకి వెళ్ళి కంట్రోల్ అంటే రైట్ క్లిక్ చేయంగా ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ మోడ్లో మీరు సెలెక్ట్ అయి ఉండడం కానీ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ అయి ఉండాలి రైట్ క్లిక్ చేయంగా ఆటోమేటిక్ గెట్ ద వర్టెక్స్ సో వర్టెక్స్తో నేనేం చేస్తా ఐల్ సెలెక్ట్ ది బోత్ సైడ్స్ అండ్ ఐ జస్ట్ స్కేల్ ఇట్ అవుట్ సైడ్ అండ్ సెట్ దిస్ కార్నర్ వర్టిసెస్ ఓవరాల్ అండ్ ఐ స్కేల్ ఇట్ ఆఫ్ సో ఐ గెట్ అ రౌండ్ షేప్ హియర్ సో ఇలా రౌండ్ వచ్చిన తర్వాత లోవర్ ఫేసెస్ అంటే నేను ఫేసెస్లోకి వెళ్ళి లోవర్ ఫేసెస్ని సెలెక్ట్ చేసి ఐ జస్ట్ డిలీట్ సో డిలీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొద్దిగా లావ్ అనిపిస్తుంది ఐ మేక్ ఇట్ లిటిల్ బిట్ స్మాలర్ అండ్ లిటిల్ బిట్ లెంతి సో దెన్ ద ఫింగర్ లుక్ లిటిల్ బిట్ థిన్ పర్ఫెక్ట్ కనిపిస్తుంది నాకు సో ఇప్పుడు నేను గ్రిడ్ ఆన్ చేసుకుని నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దిస్ ఫింగర్ మస్ట్ రొటేట్ టు ది నైంటీ డిగ్రీస్ రొటేషన్ అంటే ఇప్పుడు నాకు ఫింగర్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉంది నేను స్లీపింగ్ పొజిషన్లో పెట్టాలి సో రొటేషన్ టూల్కి వచ్చి మనకి ఆర్ అనేది స్కేలరు ఈ అనేది రొటేటు డబ్ల్యూ అనేది మూ టూల్ మాయాలో సో ఇఫ్ ఐ గో ఫర్ ఈ యుల్ గెట్ ద రొటేటు సో వెన్ ఐ రొటేట్ జస్ట్ ఐ విల్ గెట్ ద ఎక్స్ యాక్సెస్ రొటేషన్ సో ఎక్స్ యాక్సెస్ రొటేషన్ వచ్చి నేను నైంటీ పెడతాను సో పెట్టిన తర్వాత వాట్ ఐ డూ ఐల్ జస్ట్ ఆఫ్ ది గ్రిడ్ ఫర్ లెట్ మీ ఫస్ట్ లేట్ డౌన్ ఆన్ ది ఫ్లో సో గ్రిడ్ని ఆఫ్ చేసేస్తున్నాను సో ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వర్టిసెస్ని సెలెక్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దిస్ సైడ్ అంటే నేను సైడ్ వ్యూలోకి వచ్చాను బ్యాక్ సైడ్ వర్టిసస్ నేను ఏం చేస్తా లిటిల్ విట్ ఆఫ్ స్కేల్ ఆఫ్ చేస్తాను కొద్దిగా పెద్దగా సో బల్జ్గా కనపడేటట్టుగా సో ఈ పర్టికులర్గా స్కేల్ చేసిన తర్వాత నేను ఏం చేస్తా ఫ్రంట్ సైడ్ పార్ట్ నాకు కొద్దిగా ఫింగర్ షేప్ కనపడాలి సో వడ్ ఐ డూ యూ వర్టిసెస్ మోడ్లోకి వెళ్ళి ఈ ఎంటైర్ వర్టిసస్ని నేను బ్యాక్ పుష్ చేస్తాను

అండ్ యూ కెన్ జస్ట్ ప్రెస్ ది ప్యానల్ సో ఆటోమేటిక్గా ఆ రిలేటెడ్ ఏదైతే మెటీరియల్ మీరు అప్లై చేస్తారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఆటోమేటిక్ మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే జస్ట్ దాని కలర్ని కొద్దిగా డల్ చేయండి సో ఇన్ దిస్ వే సో చేసిన తర్వాత అగైన్ ఐ కెన్ గో ఫర్ వన్ సో వన్ అంటే నార్మల్గా డిఫాల్ట్గా మన బేసిక్ మోడలింగ్ వ్యూలో ఉన్నట్టు టూ అనేసరికి మనకి ఏ షేప్ నుంచి ఏ షేప్లో కన్వర్ట్ అయింది అనేది మనకి చూపిస్తుంది త్రీ అనేది కంప్లీట్గా కన్వర్ట్ అయిన షేప్ చూపిస్తుంది అంటే మనం త్రీ డి మ్యాక్స్లో ఏంటంటే మనం స్మూత్ చేయాలంటే ఆబ్వియస్లీ ఒక మాడిఫైర్లోకి వెళ్ళి మెష్మూత్ ఇచ్చి అది ఓకే అనుకుంటే మనం కంటిన్యూ చేయొచ్చు లేదంటే మళ్ళీ డిలీట్ చేసుకుని మళ్ళీ వర్క్ చేయాలి బట్ ఇక్కడ మాయాలోకి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఆన్ కీస్ అంటే మనకి జస్ట్ ఫింగర్ టిప్స్ దగ్గర వన్ టూ త్రీ దీస్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ సో త్రీ ప్రెష్ అయ్యి కానీ స్మూత్లో చూపిస్తుంది వన్ కానీ ఆటోమేటిక్గా మనకి పాలీ మోడ్లో చూపించేస్తాయి సో మనకి పెద్ద టైం టేకింగ్ అనేది ఉండదు సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఈచ్ ఫింగర్ లైన్కి మీకు బెస్ట్ రెఫరెన్స్ వచ్చేసరికి నేను ఇది తీసుకున్నాను బట్ యువర్ బెస్ట్ రెఫరెన్స్ వచ్చేసరికి మీ చెయ్యి మీ రెఫరెన్స్ సో మ ఈ పర్టికులర్ మిడ్లో ఉన్న లైన్స్కి నేను ఏం చేయాలంటే ఐ షుడ్ యాడ్ అనదర్ లూప్ అంటే దానికి అటు ఇటు కూడా నేను ఒక సపోర్టింగ్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను సో క్రియేట్ చేసిన తర్వాత వీటి మధ్యలో కూడా నేను ఇక్కడ నెయిల్ పాటికి ఒక లూప్ క్రియేట్ చేశాను అండ్ వీటికి మిడ్లో కూడా నేను ఒక లూప్ క్రియేట్ చేస్తున్నాను సో ప్లీజ్ మేక్ ష్యూర్ దిస్ లూప్స్ సో పెట్టిన తర్వాత వడ్ ఐ డూ హియర్ నేను సైడ్ వ్యూలోకి వెళ్ళి కంప్లీట్గా వర్టిసెస్ సెలెక్ట్ చేసుకుని ఐ గో హియర్ అండ్ ఐ పుష్ దిస్ అిట్ల్ బిట్ అప్ సో మేక్ ష్యూర్ ద లూప్స్ ఆర్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ సో ఇలా చేసిన తర్వాత అగెయిన్ వడ్ ఐ డూ

అండ్ ఆబ్వియస్లీ ఎండ్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఫింగర్ ఎండ్లో వచ్చేసరికి కొద్దిగా ప్లే వైడర్ ఉంటుంది ఫింగర్ ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ ఎ వైడర్ స్పేస్ విచ్ లుక్స్ ఫర్ రియలిస్టిక్ ఫీల్ సో ఇలా చేసిన తర్వాత వెన్నై ప్లస్ త్రీ సో యూ కెన్ సీ ద యూ హ్యావ్ ద షేప్ ఆఫ్ దిస్ లైన్ సో ఐల్ గో ఫార్ మెటీరియల్ యాటిట్యూట్స్ ఐ విల్ మేక్ ఇట్ జస్ట్ మేక్ ఇట్ బ్లిన్ మీకు ఎందుకంటే ఆ డిఫరెన్సెస్ తెలియాలి కాబట్టి అండ్ ఐ మేక్ ఇట్ లిటిల్ బిట్ బ్లాక్ అండ్ లిటిల్ బిట్ డౌన్ స్పెక్యులర్ రోల్ ఆఫ్ అండ్ ఇఫ్ ఐ ప్రెస్ త్రీ నా సో యూ కెన్ సీ ద డెప్త్ హియర్ సో స్లైట్గా మీకు ఇలా కట్ అయినట్టుగా వచ్చింది సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వెన్ యూ సీ హియర్ మీకు ఇక్కడ ఫ్లాట్నెస్ వల్ల ఏంటంటే మీకు డెప్త్ ఫీల్ అనేది పోయింది సో టాప్ వ్యూలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే వర్టర్సెస్ సెలెక్ట్ చేసి యూ కెన్ గో ఫార్ హైదర్ ప్రస్పెక్టివ్ వ్యూలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ బ్యాక్ సైడ్ అయినా అన్వాంటెడ్ వర్టర్సెస్ సెలెక్ట్ అవుతున్నాయో చూసుకోండి దీన్ని నేను జస్ట్ ఫార్వర్డ్ స్లైట్గా చేస్తాను సో ఇఫ్ యూ సీ నౌ ఇట్ లుక్స్ లైక్ ఎ ఫింగర్ సో ఈ ఏరియాని ఇలా చేసిన తర్వాత ఐల్ గో ఫర్ వన్ అగైన్ ఆబ్జెక్ట్ మోడ్లో దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ ఈ టూ ఫేసెస్ని సెలెక్ట్ చేసి ఐల్ గో ఫార్ ఎక్స్ట్యూడ్ ఫేస్ ఎక్స్ట్యూడ్ ఫేస్లో ఐల్ గో ఫర్ ఆర్ అండ్ ఐల్ జస్ట్ స్కేల్ ఇట్ ఇన్ సైడ్ అండ్ పుష్ ఇట్ ఇన్ సైడ్ ఇన్ సైడ్ పుష్ చేస్తాను మళ్ళీ నేను జీ ప్రెస్ చేస్తే అదే ఎక్స్ట్యూడ్ రిపీట్ అవుతుంది సో ఐ అగైన్ ఐఎమ్ ప్రెస్సింగ్ జీ అండ్ ఐల్ గో ఫర్ డబ్ల్యూ అండ్ పుష్ ఇట్ అప్ సో పుష్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కిందకు ఎదురుగా ఉన్న లూప్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అడ్డుగా కనిపిస్తుంది వాటిని నేను స్లైట్గా డౌన్ చేస్తాను జస్ట్ మేక్ ఇట్ స్లైట్ డౌన్ అండ్ ఈ పర్టికులర్ పైన్ ఫేసెస్ని ఏదైతే ఎక్సిక్యూట్ చేస్తానో దాన్ని నేను ఫార్వర్డ్లో పుష్ చేస్తాను ఓకే సో జస్ట్ మేక్ ఇట్ ఫార్వర్డ్ సో ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను త్రీ ప్రెష్ చేస్తే దెన్ యూ కెన్ సీ దాట్ ఇట్ హ్యాస్ ఎ ఫింగర్ షేప్ సో స్లైట్గా వర్టిసెస్లో స్మూత్లో ఉండే నేను కొద్దిగా ఫింగర్ ఫీల్ తీసుకురావడానికి నేను ఇలా జస్ట్ పుష్ ఇట్ ఆ లిట్ పెట్టాం సో ఐ కెన్ ఫీల్ దట్ ఇన్ దిస్ వే సో ఇక్కడ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి మీరు కొద్దిగా వర్టిసెస్ ద్వారా సెలెక్ట్ చేసుకుని యూ కెన్ మేక్ ఇట్ లిటిల్ బెట్ రౌండెడ్ సో అంటే మీకు ఫ్లాట్ ఫీల్ లేకుండా రౌండెడ్ ఫీల్ అనేది రావాలి కాబట్టి స్లైట్గా మీరు దీన్ని రౌండ్ చేసుకోవచ్చు అండ్ ఇఫ్ యు సీ హియర్ యూ హ్యావ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ ఫింగర్ సో ఈ ఫింగర్ చేసిన తర్వాత నేను దీన్ని బెండ్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు షో సమ్ లిటిల్ బిట్ ఫోల్డీ ఫీల్ మరి స్ట్రైట్గా ఎలా ఉండకుండా లిటిల్ బిట్ బెండ్ అయినట్టుగా నేను చూపించాలి సో వెరీ సింపుల్ గో ఫర్ వన్ వర్టిసెస్ వర్టెక్స్లోకి వెళ్ళి ఎంటైర్ వర్టిసెస్ మిడ్లో ఉన్న లూప్ను వదిలేసి మిగతా వర్టిసెస్ అన్నీ సెలెక్ట్ చేసి ఈ కర్సర్ పాయింట్ని నేను ఏం చేస్తానంటే ఈ ఇక్కడ వర్టెక్స్ పాయింట్ మీద పేస్ చేయాలి సో ఫస్ట్ డి అనగానే నాకు కర్సర్ పాయింట్ మూవ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది వి అనగానే ఇట్స్ గో ఫర్ స్నాపింగ్ సో డి అండ్ వి ప్రెస్ చేసి ఈ కర్సర్ని సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తే ఆటోమేటిక్గా నాకు వర్టెక్స్ మీదకి స్నాప్ అయిపోతుంది సో స్నాప్ అయిన తర్వాత గో ఫర్ రొటేషన్ అండ్ జస్ట్ మేక్ ఇట్ అిటిల్ విట్ రొటేట్ అండ్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ ఓకే సో ఇలా చేసిన తర్వాత ఎంటైర్ వర్టెక్సెస్ మొత్తం ఈ ఎంటైర్ థింగ్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ డివి అని ప్రెషర్స్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వర్టెక్స్ దగ్గర పెట్టి రొటేషన్లోకి వెళ్ళి అల్ మేక్ లిటిల్ బిట్ డౌన్ అండ్ మేక్ ఇట్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫింగర్ అనేది కొద్ది రియలిస్టిక్ ఫీల్ అనేది వస్తుంది సో గోయింగ్ టు హియర్ ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఎక్స్ యాక్సెస్లో నైంటీ పెట్టాం ఐ జస్ట్ మేక్ ఇట్ జీరో అగైన్ అండ్ ఇట్ గూ అప్ అగైన్ సో ఇప్పుడు నేను ఫెప్రస్ త్రీ సో కెన్ ఫీల్ దట్ ఫింగర్ సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో నేను ఏంటంటే ఐ వాంట్ స్ నకల్ లిటిల్ బిట్ వైట్ సో వైట్ పెంచుతున్నాను అండ్ ఇఫ్ యూ వాంట్ అ లిటిల్ బిట్ హైట్ రిలేటెడ్ బాగా ఎక్కువ ఉందనుకుంటే కూడా ఐ కెన్ జస్ట్ పుష్ ఇట్ లిటిల్ బిట్ ఎంటైర్ పార్ట్ మీరు తీసుకుని లైట్గా పుష్ చేయొచ్చు సో ఇట్ ఫీల్స్ అ లిటిల్ బిట్ లెంతి ఫింగర్ సో ఇలా మనం ఒక చిన్న ఫింగర్ని ఈజీగా డిజైన్ చేయొచ్చు సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాక్స్ తీసుకుని మీరు సింపుల్గా ఇన్పుట్స్లోకి వెళ్ళి వాల్యూస్ పెట్టుకోండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ ఈక్వల్ వాల్యూస్ అనేది జనరేట్ అవుతుంది సో ఇలా చేసిన తర్వాత వాట్ అబౌట్ ది కలర్ యాక్చువల్లీ ఇఫ్ ఐ వాంట్ టు డూ విత్ మల్టిపుల్ కలర్స్ అంటే టెక్స్చర్ కాకుండా బేసిక్ కలర్స్ నేను ఎలా అప్లై చేయొచ్చు అనే దాని మీద కూడా చూద్దాం సో ఇఫ్ ఐ గో హియర్ ఐ విల్ సెలెక్ట్ ది ఫేస్ సో ఇక్కడ నేను ఎంటైర్ ఫేసెస్ సెలెక్ట్ చేస్తాను బట్ నాట్ ది నెయిల్

సో ఈ ఆప్షన్ ఏంటంటే మెటీరియల్ డైరెక్ట్గా మీరు ఆ మెటీరియల్ ఓపెన్ చేసుకోవటానికి యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ సో ఇయర్ ఇస్ దిస్ వన్ అండ్ అసైన్ న్యూ మెటీరియల్ బ్లిన్ సో దిస్ ఇస్ ద న్యూ మెటీరియల్ విచ్ హ్యావ్ అప్లైడ్ సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఒక బేసిక్ స్కిన్ టోన్ కలర్ ప్రిఫర్ చేసి ఆ స్కిన్ టోన్ని నేను అప్లై చేస్తాను జస్ట్ అప్లై ద స్కిన్ టోన్ కలర్ హియర్ సో ఐన్ దిస్ వే సో అప్లై చేసిన తర్వాత ఈ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో మీరు మళ్ళీ సెలెక్ట్ చేయాలంటే ఫేస్ ఏదో ఒక ఫేస్ సెలెక్ట్ చేసి మెటీరియల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యూ యూల్ గెట్ దిస్ మెటీరియల్ యాక్చువల్లీ ఐఎమ్ గెటింగ్ ద బ్లిన్ వన్ మెటీరియల్ బట్ ఐ డోంట్ వాంట్ ఐల్ సెలెక్ట్ ది ఫేస్ అండ్ మెటీరియల్ యాటిట్యూట్స్లోకి వెళ్తే ఐల్ గెట్ దిస్ మెటీరియల్ సో ఇక్కడ నేను ఏంటంటే స్పెక్యులర్ రోల్ ఆఫ్స్ ఇవన్నీ కూడా బాగా తగ్గించాలి బికాస్ దిస్ ఇస్ మోర్ యాక్చువల్లీ సో స్పెక్యులర్ రోల్ ఆఫ్ అనేది చాలా తక్కువ పెడతాను రిఫ్లెక్టివిటీ అనేది ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ ఫర్ రిఫ్లెక్టివిటీ ఐ మేక్ ఇట్ జీరో ఎందుకంటే మనం రిఫ్లెక్టివిటీ అనేది ఏంటంటే బేసిక్గా ఏదైనా మిరర్స్ కానీ వాటర్ కానీ అలాంటి వాటికి మనం ఇచ్చేప్పుడు రిఫ్లెక్టివిటీ యూజ్ చేస్తాం బట్ నాట్ ఫర్ దిస్ స్కిన్ మెటీరియల్ సో అగైన్ ఐల్ గో ఫర్ పర్టికులర్ నెయిల్ హియర్ సో నెయిల్ ప్రచంగా విడిగా ఫేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను

అంటే వెన్ యూ గో ఫర్ పర్టికులర్ ఫింగర్ మనం చేతికి ఎన్ని వేళ్ళు ఉంటే అన్ని వేళ్ళు మనం తయారు చేయాల్సిన అవసరం లేదు ద ఫస్ట్ ఈజ్ మెయిన్ ఫింగర్ దట్ వీ కీప్ యూర్ సెంటరైజ్డ్ అండ్ ఇంకో ఫింగర్ని నేను షిఫ్ట్ డి కార్ కంట్రోల్ డి యూజ్ చేసి నేను పక్కకు తీసుకోవచ్చు అండ్ జస్ట్ మేక్ ఇట్ అిట్ బిట్ స్కేల్ డౌన్ అండ్ కీప్ ఇట్ డౌన్ అ సైడ్ ఎందుకంటే మీరు ఎప్పుడైనా చేయి అబ్జర్వ్ చేయండి మీకు ఫింగర్స్ కొద్ది హైట్ డౌన్ ఉన్నాయంటే సైజ్ అనేది కాదు యాక్చువల్లీ మీకున్న హ్యాండ్ గ్రో ఏరియా కూడా ఏంటంటే లైక్ కవ్ క్రియేటెడ్ లాగా ఉంటుంది లిటిల్ బిట్ కవ్డ్ ఏరియా లాగా ఉంటుంది ఈ ఫింగర్ ఉండపుడు ఈ ఫింగర్ కంటే ఈ ఫింగర్ కూర్చున్న ఏరియా సిట్ అయిన ప్లేస్ వచ్చి కొద్దిగా డౌన్గా ఉంటుంది ఇది కొద్దిగా సిమిలర్గా ఉంటుంది ఇది కంప్లీట్ డౌన్ ఉంటుంది సో వెన్ యూ సీ యువర్ హ్యాండ్ యూ కెన్ షో ద షేప్ దట్ ద ఫింగర్ ఈజ్ నాట్ ఇన్ ద పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేసెస్లో ఉండవు కొద్ది అప్ అండ్ డౌన్లో ఉంటాయి కాబట్టి మన ఫింగర్స్ కొన్ని షార్ట్గా కూడా కనిపిస్తాయి సో అలాగే మనకు కూడా ఏంటంటే ఫ్యూ ఫింగర్స్ విల్ మేక్ ఇన్ దాట్ వే సో అలా చేసిన తర్వాత అగైన్ ఐల్ టేక్ దిస్ అండ్ కంట్రోల్ డీ ఐల్ డూ ఐ మేక్ దిస్ ఫింగర్ ఆ లిటిల్ బిట్ డౌన్ అగైన్ అండ్ ఆర్ స్కేలర్ స్కేలర్ ద్వారా తీసుకుని జస్ట్ ఆ లిటిల్ బిట్ ఫార్ పెడతాను అండ్ మేక్ ఇట్ డౌన్ అండ్ లిటిల్ బిట్ అండ్ ఈవెన్ దిస్ వన్ ఆ లిట్ల్ బిట్ డౌన్ అండ్ అగైన్ ద టైనీ ఫింగర్ సో ఐ కెన్ టేక్ ది సేమ్ కాపీ హియర్

because if i load any related of uh, videos that you can get notified so easily you can uh, notify that i have been posted some videos thank you very much